బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను గంగారాం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ అనారోగ్యంతో బాధపడి కొన్నాళ్ళు ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆవిడ. తాజాగా మరోసారి ఆమె అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. అయితే స్వల్ప అనారోగ్యమేనని, రొటీన్ చెకప్పేనని, ప్రమాదమేమీ లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర ఢిల్లీ నుంచి అందిస్తారు. రాఘవేంద్ర, ఎలాంటి అస్వస్థతకు గురయ్యారు? సీరియస్ ఏం లేదు, రొటీన్ చెకప్ అని పార్టీ వర్గాలు చెబుతున్నట్లుగా తెలుస్తుంది. మన దగ్గర ఉన్న సమాచారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కొద్దిసేపటి క్రితం సార్ గంగారాం హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి సమాచారం అంటుంది. అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రొటీన్ చెకప్ లో భాగంగానే సోనియా గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా చెప్తున్నారు. చెకప్స్ అన్ని పూర్తయిన తర్వాత ఎప్పటిలాగే డిశ్చార్జ్ అవుతారన్న అభిప్రాయాలు కూడా పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే సోనియా గాంధీ కొంత స్వల్ప లైట్ ఫీవర్, అదేవిధంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్ తో కూడా కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనే ఆమె గంగారాం హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా తెలిసింది. రొటీన్ చెకప్ తో పాటు దీనికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రేపు మధ్యాహ్నం తర్వాత ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి.